తీసినట్లు 10 రూపాయల అప్పుతో స్కిట్ చేస్తాడు అంటున్నాడు మన అవినాష్. ఇంతకీ ఆ స్కిట్ సినిమా లాగా హిట్ అవుతుందో లేదో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ మాస్ అవినాష్ అలాంగ్ విత్ కేవు కార్తీక్. ఒంటరిదాని సేనా ఇది నీళ్లు లేని మీనా పసుపు తడుతో నా నివసమైపోతున్నా. అందమనే సిరిలో అంతులేని దానా గుండెల్లో తుల్లోనా నేను దాచిపెట్టుకోనా. నీకు అంత ఫీలింగ్ ఎలా వచ్చిందిరా? వెళ్ళు టీ తీసుకొని రాపో. అలాగండి. రోజు రోజుకు తగ్గుతున్న బంగారు ధరలు. ఈ న్యూస్ గానీ మా ఆవిడ చూసింది అనుకో, బంగారం కావాలంటది. వద్దు వెంటనే దాచు. హలో, ఆల్రెడీ చదివాం, ఓవరాక్షన్ చేయకు, పదండి బంగారం కొందాం. బంగారం కొనిపిస్తారా లేదా? బంగారం బంగారం సార్. ఈ ఆడలు ఎలా తయారయ్యారు సార్? సార్ బంగారం రేటు ఎక్కడ పెరిగిపోద్దో అని బంగారం కొంటారు సార్. బంగారం రేటు తగ్గిపోయింది అనుకోండి, ఇదే మంచమైన బంగారం కొంటారు. మొత్తానికైతే బంగారం కొంటారు. అంతే డిసైడెడ్ వాళ్ళు. చాలా అనుభవించినావమ్మా, నువ్వు అలా చూడకు. రేపొద్దున నీకు పెళ్ళి అయితే నువ్వు అలా చంపుతావు నీ ముగుడిని. కట్టేఫ్ సార్, కట్టేఫ్. భార్యలు చిన్న చిన్న కోరికలు అడిగితే కూడా తీర్చలేరు. ఏంటి చిన్న చిన్న కోరికలు? 30 తులాలు కొనిచ్చిన ఎలా? అది చిన్న కోరిక. ఏంటి చిన్న కోరిక సార్? తోలు తీరిపోద్ది. ఇదిగోండి టీ. వెరీ గుడ్. అదేంటి ఇంట్లో షుగర్ లేదన్నావు, టీలో షుగర్ ఉందేంటి? పక్కింట్లో అప్పు తెచ్చానండి. అప్పు తెచ్చావా? అప్పు తీసుకోవడం అప్పు ఇవ్వడం తప్పు. నాకు నచ్చదని నీకు తెలుసు. తెలుసా? మరి ఎలా తెచ్చావు నువ్వు? ఈ రోజు స్పూన్ పంచదార అప్పుగా తెస్తే రేపు పొద్దున్న వాడు కేజీ కందిపప్పు అప్పుగా తీసుకెళ్తారు. ఇప్పుడు ఏమైందండి? ఇంకోసారి అప్పు పప్పు అంటే చెప్పు తీసుకొని కొడతావు తుప్పు మొహం దానా. అరే ఆ సినిమా ఆ పాట మీద ఒక గౌరవం ఉందిరా. నిలవదే మరి నిలవదే. డోర్ డోర్ తీయండి. ప్రేక్షకుల కోరిక మీదకు రోజా గారికి ఇష్టమైన సాంగ్ నిలవదే మది నిలవదే. లాక్కెళ్ళండి లాక్కెళ్ళండి. వచ్చింది ఒక పాట ప్లీజ్ మేడం. రోజాకి ఇవ్వరా, మీ తమ్ముడు తెగ ఎంకరేజ్ చేసింది పాడు. నా పేరు సహాయం. మంచితనం చెప్పలేనంత, దయాగుణం దాచుకోలేనంత. ఒక విషయం చెప్పండి సార్, పక్కోడికి సాయం చేయడం న్యాయం సార్? అదే నా జీవిత ధ్యేయం సార్. ఎవరికి ఏ సాయం కావాలన్నా నేను సాయం చేస్తుంటాను. పాలమిల్లు సార్. ఎంత వచ్చింది? 10 రూపాయలు సార్. 990 ఉన్నాయా? 10 రూపాయల తర్వాత సార్. మా సార్ ఒప్పుకోరు సార్. 10 రూపాయల కోసం పారిపోతానా నేను? ఏమో సార్ పారిపోతారేమో నాకేం తెలుసు. పారిపోతారంటేనండి 10 రూపాయలే కదా నేను ఇవ్వను సార్. 10 రూపాయలు ఇచ్చేయండి. హలో సార్, అప్పు తీసుకోవడం అప్పు ఇవ్వడం తప్పు. ఇది అప్పు ఎందుకు అవుద్ది సార్? సహాయం చేయడం సార్, తీసుకోండి. అంటే ఇప్పుడు ఇది అప్పు కాదు కదా? కాదు సార్. ఇంతకు మీ పేరు? నా పేరు సహాయం సార్. మీ పేరు? నా పేరు చక్రపాణి అండి. చక్రపాణి. ఓ, మీరు కొత్త ఇంట్లో దిగారు? అవునండి అవునండి, దిగాను. చక్రపాణి గారు, ఈ రోజుల్లో జీమెయిల్ యాహూ మెయిల్ గురించి పట్టించుకునే రోజుల్లో నేను మనుషుల మెయిల్ కోసం పట్టించుకుంటున్నాను అండి. నా మెయిల్ ఐడి ఏంటో తెలుసా అండి? ఏంటండి? సహాయం 1234@manushulkumailchey.com. ఎంత గొప్పవారా సార్. థాంక్యూ. వెళ్ళొస్తాను. ఆ రోజు సాయంత్రం. ఆ రోజు సాయంత్రం, ఆ తర్వాత రాత్రి. ఓ, ఇది కూడా సాయం చేస్తారా? అసలు ఇదే సాయం అంటే. చక్రపాణి గారు. చక్రపాణి గారు. చక్రపాణి గారు. సాయం గారు, ఇలా వచ్చారండి. అండి కొంచెం మందేద్దామని మేము తోడుగా. మందగడం ఏంటండి? నీకు క్వశ్చన్ చెప్పండిరా. ఏంటండి? చైల్డ్ ఏజ్ లో మిల్క్ బాటిల్, మిడిల్ ఏజ్ లో బీర్ బాటిల్, ఓల్డ్ ఏజ్ లో సెలూన్ బాటిల్, ఏజ్లు వేరైనా బాటిల్ మాత్రం కామన్ అండి. అబ్బా సార్, నేను బాటిల్ పడలేదు సార్. మీరు చెప్పిన ఫిలాసఫీ పడిపోయా. పక్కోడికి సాయం చేయడం న్యాయం, అదే నా జీవిత ధ్యేయం. ఈ రోజు సాయంత్రం మీతో గడపడం అనేది నాకు ఇంకా అదృష్టం. చక్రపాణి గారు, పిగ్ కలపండి. చక్రపాణి గారు, మీరు ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. సాలరీ ఎంత వస్తుంది అండి? 75,000. 70,000 సంపాదిస్తున్నావు, పక్కన దగ్గర 10 రూపాయలు తీసుకోవడం పిగ్ అనిపించింది నీకు? పిల్లలకు బాగానే ప్లాన్ చేస్తున్నావు, 10 రూపాయలు జేబులో పెట్టుకోవడం ప్లానింగ్ లేదా నీకు?
నీకు అవసరమైన నేను నాకు అవసరమైన తీసుకుంటాను పట్టుకో సార్. వద్దు సార్. ఏం చేస్తున్నారు? పూరు పంచదార అప్పటి ఎందుకు తప్పని నన్ను కొట్టారు, ఇప్పుడు అంతకన్నా మీరు చేశారు. ఏం చేయాలి మిమ్మల్ని? నేను చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్ప. సార్ ఇది పట్టుకో, మీది మీకు ఇచ్చాను, మీది నీకు ఇచ్చాను. నీకు అవసరమైనప్పుడు నేను ఇచ్చాను, నాకు అవసరమైన తీసుకుంటా. అప్పు చేయొచ్చా? అప్పు చేసినానుకో చెప్పుతావు కొడతా. పొద్దున్న లేపు పడితే వాడికి ఇచ్చేయాలి. చక్రపాణి గారు వెరీ గుడ్ మార్నింగ్. ఏంటండి భయపడుతున్నారు? లేదండి, వీడికి రాత్రి జరిగింది గుర్తులేదా? ఏంటి ఏమన్నారు? ఏం లేదు సార్, నిన్న పొద్దున్న మీరు నాకు సాయం చేశారు కదా, మీ 10 రూపాయలు మీరు ఉంచుకోండి సార్. మీకు అవసరం నేను ఇచ్చాను కండి. కేబల్ బిల్ సార్ ఎంత వచ్చింది? 510. ఒరే 500 ఉందిరా, పని చేయి, 500 ఉంచుకో, 10 రూపాయలు రేపిస్తా. సార్ ఒప్పుకోండి సార్. ఎందుకు ఒప్పుకోడు? ఒప్పుకుంటాడు చెప్పు. ఒప్పుకోడు సార్. ఎందుకు ఒప్పుకోడు? నీకు అర్థమవుతుందా? ఆగండి. ఆయన ఇస్తున్నాడు, తీసి వచ్చాడు సార్. ఏంటండి గొడవ ఏంటి? ఏం లేదు, అతనికి 10 రూపాయలు నేను ఇవ్వాలి, రేపిస్తా అని చెప్తున్నాను. నేను ఇస్తా అంటున్నాను. వద్దండి. నేను ఇస్తే తీసుకుంటారా? మీరు ఇస్తే తీసుకుంటాను. పర్లేదుగా, పర్లేదుగా. ఇటువంటి సార్ ఇది తీసుకోండి సార్. కట్టేయండి. అంటే ఇది ఇప్పుడు మీరు ఇచ్చినట్టుగా? నేను ఇచ్చినట్టుగా? ఆయన ఇచ్చినట్టు కాదుగా. నేను ఇచ్చాను. ఇంత క్లారిటీ ఉంటే నాకు ఓకే, తీసుకో. థ్యాంక్ యూ సార్. ఆడు ఈయనకి ఇచ్చాడంటే వీడికి పగిలిపోద్ది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ శ్రీనివాసరావు గారు. సహాయం గారు, మీరు ఇలా వచ్చారండి? సరదాగా మీతో మందేద్దామని. అయ్యో మందు నాకు అలవాట్లేదు. ఏమండి, చైల్డ్ ఏజ్ లో మిల్క్ బాటిల్, మిడిల్ ఏజ్ లో బీర్ బాటిల్, ఓల్డ్ ఏజ్ లో సెలైన్ బాటిల్, ఏజ్ లు వేరేనా బాటిల్ మాత్రం కామన్ అండి. వావ్, ఏం చెప్పారు సార్. బాటిల్ కి పడిపోలేదు సార్, నేను ఈ ఫిలాసఫీకి పడిపోయాను సార్. సేమ్ డైలాగ్. శ్రీనివాసరావు గారు, చక్రపాణి గారు 10 రూపాయలు ఇస్తే తీసుకోలేదు, మళ్ళీ నేను పిలుస్తే వస్తాడు. అయ్యో రాడు సార్, నేను పిలుస్తాను సార్. చక్రపాణి గారు సార్, సరదాగా సిట్టింగ్ మందు మందా సార్? ఇప్పుడు మీరే పిలుస్తున్నారుగా. నేను పిలుస్తున్నాను సార్. ఆయన కాదుగా? ఆయన కాదు సార్, సహాయం గారు. ఈ క్లారిటీ ఉంటే నాకు చాలు సార్. రండి సార్. శ్రీనివాసరావు గారు తగ్గి కలపండి సార్. చక్రపాణి గారు తగ్గి కలపండి సార్. అమ్మో పెగ్గు కలిపితే మనకు కలిసి రావట్లేదు. మీరే కలపండి, మీరే కలపండి. నేను ఆకే. శ్రీనివాసరావు గారు అలా నడుచుకుంటూ మాట్లాడుకుందాం. రండి. శ్రీనివాసరావు గారు, ఏం చేస్తుంటారు మీరు? ఏదో ప్రైవేట్ జాబ్ సార్, చిన్నది. ఎంత సంపాదిస్తారు నెలకి? ఒక 5,000 సార్. 5,000. చక్రపాణి గారు, మీరు నా భుజం మీద చేసారండి. ఏం చేస్తుంటారు మీరు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెలకి ఎంత సంపాదిస్తారు? ఏంటి 75,000. నెలకి 70,000 సంపాదిస్తున్నావు, నెలకి 5,000 సంపాదిస్తున్నాడు, ఆయన దగ్గర 10 రూపాయలు అప్పు తీసుకోవడానికి సిగ్గుగా లేదా నీకు? నీచుగా మీరు కుత్తే. ఆయన కొట్టాలి, నన్ను కొట్టద్దు ఈ సీన్ ప్రకారం. నువ్వు నాకు ఇచ్చినావు 10 రూపాయలు, నువ్వు నాకు 10 రూపాయలు ఇచ్చావా? నేను ఆడికి ఇచ్చా. నేను ఆడికి ఇచ్చాడా? నీకు ఇచ్చాడు. ఏమనుకుంటున్నా ఈ రోజు? నిన్ను మీరు నాకు 10 రూపాయలు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. శ్రీనివాస్ గారు ఇచ్చండి. ఇంకా మీరు 10 రూపాయలు ఇవ్వలేదా? అంటే నేను అప్పు చేస్తే తప్పు, నువ్వు అప్పు చేస్తే తప్పు కదా. ఇస్తావా? శ్రీనివాస్ గారు, మీకు నాకు ఏం లేదు, చెల్లు 10 రూపాయలు, 10 రూపాయలు ఆడి ఆడికి ఇచ్చా. ఆయన అడిగినప్పుడు నేను ఇస్తాను సార్, అప్పటిదాకా మీరే ఉంచుకోండి. నీకు అవసరం ఇచ్చాను, నాకు అవసరం తీసుకోండి, అవసరం లేదు. ఆయన అడిగినప్పుడు అడుగుతాను సార్. ఆపండి, ఎటు చూసినా నాకే దెబ్బలు పడుతున్నాయి. ప్లేస్మెంట్ చేంజ్ చేయండి. నీకు అవసరం ఇచ్చాను, నాకు అవసరం తీసుకుంటా, నాకు అవసరం. సరే, ఆయన అడిగినప్పుడే తీసుకుంటాను సార్. ఈ 10 రూపాయలు నువ్వు ఎలా తీసుకుంటా?
చాలా బాగుందిరా, వెరీ గుడ్, బాగా చేశారు, సూపర్. రోజా గారు బాగుంది. అవినాష్ మధ్యలో సీనుకు పడతాయి అనుకుంటే సీను పాపం అని పక్కన పెట్టేశారు, 5000 కదా అని. అది టర్నింగ్ పాయింట్, చాలా బాగుంది.